రైతు భరోసా మొదటి విడత 5,500 రూపాయలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేసినట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపింది. ఇక ఈ లిస్టులో పేర్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే రైతు భరోసా మొదటి విడత ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ఏ రైతులకు వస్తుంది, ఏ రైతులకి డబ్బులు జమ కాదు అనే పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను. తెలియజేసే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే రైతు భరోసా ద్వారా ఆర్థికంగా రైతులకు చేయూతనిస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతు భరోసా మొదటి విడత 5,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి మనకు అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేశారన్నమాట. ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తెలుసుకోవాలండి. మనకు మరో 4-5 రోజుల్లో అయితే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు. అలాగే ఇప్పటికీ ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకున్న వారందరి జాబితాను కూడా మనకు విడుదల చేశారు. ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ లిస్ట్ అయితే ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఈ క్రాఫ్లో కనుక పేరుంటే మీకు రైతు భరోసా వచ్చినట్టే. అలాగే మీకు ఈ అకాల వర్షాల వల్ల పంటలు ఎవరికైతే దెబ్బతున్నాయో ఆ రైతన్నలందరూ కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నష్టపోయినటువంటి పంటను అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద మీకు ఎకరానికి ఎంత అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట. ఈ విధంగా వెంటనే చేసుకోండి. ఇక రైతు భరోసా వచ్చే నెలలో రైతు భరోసా మొదటి విడత 5,500 జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన కూడా నొక్కండి.